हाय हेलो नमस्ते पलवी अक्का चैनल स्वागत मन वीडियो ऐश्वर्या के अधिपति कुबेर ने यह विधा पूजेकटा अलागे कुबेर दीपाने वैग्चन वाल कल शुभ फलता वीडियो षेर चयबोना वीडियो को वे मुझे चिक्वेस्ट क्रतवावरना चाने चूंत सब्सक्रैब् चुस्को पक्ने बेल बटन अने कुटे नोटिफिकेशन अंदर कंट मुझे वस्तु इपड़ वीडियो वेल्लिपदा उदया निद्र लेचि तलंट स्नान चुस्कनी इल्लु शुभ्रपरचुकोनी अलागे पूजा मंदिरानि कूडा शुभ्रपरचुकोनी ई विधंगा ओक प्लेट तीसुकोंडी ई प्लेट लो पद्म ముగ్గు వేసుకోండి పద్మ ముగ్గు ఎందుకు వేస్తున్నాను అంటే మీకు కుబేరుడు అని చెప్తున్నాను పద్మ ముగ్గు వేస్తున్నారు అనుకుంటున్నారు కదా దాని గురించి కొని తర్వాత చెప్తాను అంటే కుబేరు ముగ్గు వేసుకున్నా పరవాలేదండి ఇలా పద్మ ముగ్గు వేసుకున్న తర్వాత పద్మ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీపాన అనేది వెలిగించుకోవాలి చాలా మంచిదండి దీపాన్ని గనుక మీరు వారానికి ఒకసారి వెలిగించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది స్వామివారి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి ఈ విధంగా వెంకటేశ్వర స్వామివారి ముందు దీపాన్ని వెలిగించాలి ఇదిగోండి ఇదేనండి కుబేర దీపం ఇందులో పద్మం ముందు చూసారా పద్మంలోంచి వచ్చిన దీపాన్ని మనం రెండు ఉత్తరాన కొత్తగా వేసి వెలిగిస్తామండి కాబట్టి నేను పద్మ ముగ్గు వేసుకున్నాను అందులో పెట్టడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలనే ఉంటాయి కుబేర ముగ్గు వేసుకున్నా పరవాలేదండి నేను ఈ విధంగా 5 బొట్లు అనేవి పెట్టుకుంటున్నాను 5 బొట్లే పెట్టాలండి ఎప్పుడు కూడాని 4 పెట్టకూడదండి కాబట్టి 5 పెట్టుకోవాలి ఈ విధంగా ఎప్పుడు కూడా వంటి ప్రమిది కూడా పెట్టకూడదు ప్రమిది కింద ప్రమిది పెట్టాలి చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరు ఉంటే తెలుసుకుంటారు కదా అనే విషయాన్ని షేర్ చేస్తున్నాను ఈ విధంగా 5 బొట్లు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ప్రమిది కింద ప్రమిది పెట్టుకుందామండి ఇలా ప్రమిదికిన ప్రమిది పెట్టిన తర్వాత ఇప్పుడు రెండు ఒత్తులు తీసుకుందాము రెండు ఒత్తులను ఒక ఒత్తుగా వేసి వెలిగించాలండి ఇక్కడ నేను నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తున్నాను ఆవు నెయ్యితో వెలిగిస్తే చాలా మంచిదండి వారానికి ఒకసారి గనుక మీరు దీపాన్ని వెలిగించినట్లయితే సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయండి మనం ఏ పూజ చేసినా సరే విశ్వాసం తోటి కుబేర దీపాన్ని వెలిగించాలి ఆ కుబేరుడి అనుగ్రహం కోసం ఈ పూజ చేసినట్లయితే మంచి ఫలితం అనేది ఉంటుందండి ఏ పూజ చేసినా సరే భక్తితో శ్రద్ధతో చేయాలి అంతే గాని ఇది వెలిగించిన తర్వాత మాకు ధనాభివృద్ధి జరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అంటున్నారు కదా మాకు ఇంకా జరగలేదే అనుకోకూడదండి మనం ఏ పూజ చేసినా సరే స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తితో చేయాలి అప్పుడే ఆ పూజ యొక్క ఫలితం గాని వస్తుంది అంతే గాని అయ్యో మేము పూజ చేసేసామి మాకు ఈ రోజు ఏమీ కలగలేదే అనుకోకూడదండి కాబట్టి ఈ విధంగా పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి దందులో పువ్వులు అనేవి ఈ విధంగా అలంకరణ చేసుకోవాలి మీ అందరికి తెలిసే ఉంటుంది నా వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి నాది చాలా చిన్న మందిరం అండి అందుకని ఇక్కడ నేను బయటే ఇంట్లోనే బయట ఈ విధంగా పెట్టుకొని అరేంజ్ చేసుకున్న తర్వాత దేవుని ముందు పెట్టి వెలిగిస్తానండి మీ అందరికి అర్థం అవ్వాలని లేదంటే నేను మందిరంలోని వెలిగించుకునేదాన్ని ఈ విధంగా పువ్వుల తోటి అలంకరణ చేసుకున్న తర్వాత స్వామివారి ముందు దీపాన్ని వెలిగించుకోవాలి ఎప్పుడైనా సరే మన భక్తితో శ్రద్ధతో ఏ పనైనా సరే శ్రద్ధగా చేసినట్లయితే ఆ పనిలో విజయం సాధిస్తామండి అలాగే స్వామివారి అనుగ్రహం ఉంటే మరింతగా శుభ ఫలితాలు అనేవి జరుగుతాయి ఈ దీపాన్ని కుబేరుని దీపాన్ని కుబేరుడి అనుగ్రహం కోసం చేసే ఈ పూజ చాలా మంచిదండి ధనాభివృద్ధి జరుగుతుంది ఇంట్లో సిరి సంపద నిలవ ఉంటాయి మనకి ఎప్పుడూ కూడా అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా ఉంటుంది ఏ ఇంట్లో అయితే వారానికి ఒకసారి దీపాన్ని వెలిగిస్తూ వస్తూ ఉంటారో వారి ఇంట్లో ఏ ధనానికి లోటు లేకుండా ఉంటుందండి సిరి సంపదలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఆ ఇల్లు అనేది తులతూగుతుంది నేనైతే పటాలన్నీ శుభ్రం చేసుకొని బొట్టులోవి పెట్టేసుకున్నానండి నా దగ్గర ఉన్న పువ్వులతోటి ఈ విధంగా అలంకరణ చేసుకున్నాను మీ దగ్గర ఎటువంటి నైవేద్యం ఉన్నా పర్వాలేదండి నా దగ్గర అరటిపళ్ళు ఉన్నాయి స్వామివారికి ఈ విధంగా పెట్టుకున్నాను ఇలాగా వెంకటేశ్వర స్వామివారి ముందు ఈ విధంగా కుబేర దీపాన్ని కనుక వెలిగించినట్లయితే చాలా మంచి సఫలితాలనే ఉంటాయి మీ కష్టానికి తగిన ఫలితం అనేది రావాలంటే కంపల్సరీగా ఈ దీపాన్ని వెలిగించి చూడండి వారానికి ఒకసారి ఇక్కడ నేను రెండు అగరబత్తులతోటి ఈ విధంగా వెలిగించుకుంటున్నాను లేదంటే ఏకహారతి కూడా వెలిగించుకోవచ్చు అగ్గిపుడత మాత్రం వెలిగించకూడదండి ఈ విధంగా దీపం వెలిగించిన తర్వాత స్వామివారి ముందు రెండు అక్షంతలు తీసుకొని మీ మనసులో ఉన్న కోరికను కోరుకొని స్వామి మాకు ఈ పలానా సమస్య ఉంది అని చెప్పి ఆ కుబేర స్వామివారి ముందు
ఈ విధంగా గనక మీరు వెలిగించినట్లయితే మీరు అనుకున్నది వారానికి వారానికి మీరు వెలిగిస్తూ వస్తుంటారు కదా అలాగ 9 వారాలు వెలిగించినట్లయితే 9వ వారానికి కంపల్సరీగా మీరు అనుకున్నది జరుగుతుందండి మనం ఏది కోరుకున్నా సరే మంచి కోరుకోవాలండి మీరు ఏదేదో కోరుకొని మాకు కలగలేదే అని అనుకోకూడదు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి మంచి ఆలోచనతోటి ఎదరికి వెళ్ళినట్లయితే వారికి కంపల్సరీగా విజయం అనేది వరిస్తుందండి ఐశ్వర్యానికి అధిపతి అనే కుబేరుని భక్తితో పూజించే వారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయండి గట్టి విశ్వాసం కుబేర దీపంతో కుబేరుడి అనుగ్రహం కోసం ఈ పూజ చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు అనేవి అందరికీ కలుగుతాయి ఈ విధంగా దీపారాధన చేసిన తర్వాత కుబేర మంత్రాన్ని చదువుకోవాలండి ఓం నమో కుబేరాయ నమః ఓం నమో కుబేరాయ నమః అంటూ 9 సార్లు ఈ మంత్రాన్ని చదువుకుంటూ స్వామివారి ముందు అక్షంతలు వేసి మీ మనసులో ఉన్న కోరిక అనేది కోరుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత మనం ఆరతి అనేది ఇచ్చుకుందామండి చూసారా ఈ విధంగా మనం పూజ కార్యక్రమాలు అనేది ముగించుకున్నాం కదా నేను ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటాన విషయాన్ని మాత్రం మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు మనం స్వామివారికి ఆరతి ఇచ్చామండి ఆరతి ఇచ్చిన తర్వాత దూపదీప నైవేద్యం సమర్పయామి దీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి అంటూ స్వామివారికి పూజారం అనేది ముగిస్తున్నాము మీకు మంగళం పాట వచ్చినట్లయితే పాడుకోండి నేను కూడా ఇక్కడ పాడుతున్నాను మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం పల్లవి యాక ఛానల్ చూస్తూనే ఉండండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం మీరందరూ కూడాని ఈ పూజా కార్యక్రమం చేసి మంచి శుభ ఫలితాలు అనేవి చూడండి ఎవరైతే పూజ చేస్తారో మీ అందరూ కూడా కమెంట్లో నాకు తెలియజేయండి నమస్కారం